ప్రభుత్వం అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రామడుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలెక్టరేట్కు తరలివచ్చారు. 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి రామడుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తరలివచ్చారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిని ప్రైవేటు వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద పాసు పుస్తకాలు తయారు చేసుకుని 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని రామడుగు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రామడుగు గ్రామంలోని 1150 సర్వే నెంబర్లో గల 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన గంగాధర్ అతని కుటుంబ సభ్యుల పేరుతో పాసు పుస్తకాలు పొంది ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని ఆరోపించారు. ఇట్టి భూమిలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో భాగంగా నిధుల నుండి వేసిన రోడ్డును తీసివేసి భూమిని కబ్జా చేశారని, వారికి సహకరించిన అధికారులను సస్పెండ్ చేసి రామడుగు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఇక ముందు ఇలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూడాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మాది రామడుగు గ్రామము. మా రామడుగు శివార్లో గల ప్రభుత్వ అసైన్మెంట్ భూమిని సాకల్ గంగాధర్ అనే వ్యక్తి ఒకటే కుటుంబం పేరు మీద 12.5 ఎకరాలు కబ్జా చేయడం జరిగింది. అట్టి భూమిలో నుండి గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా వేసిన రోడ్డును తీసివేసి మరి 12.5 ఎకరాల భూమిని ఒకే కుటుంబ సభ్యుల మీద దొంగ పాస్బుక్లు సృష్టించుకొని అట్టి భూమిని కబ్జా చేసినందువలన మేము ఈరోజు కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి వినతి పత్రాలు సమర్పించినాం.